పెద్ద మనిషి నిజామాబాద్ జిల్లా పెద్ద మనిషి సురేష్ రెడ్డి రాజకీయంగా బతికే ఉన్నట్టు అందరికి యాడ్ చేసింది అలా ఈయన కథ ఎత్తుందంటే దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టుంది ఈయన కథ సరే నీ భాషలో మీకే చెప్తా సురేష్ రెడ్డి గారు వినండి మీ చరిత్రహీనమైన కాంగ్రెస్ పార్టీ 1987 లో ఎటువంటి సంబంధం లేకున్నా కేరళకి స్పైస్ బోర్డ్ తీసుకుపోయి అక్కడ పెట్టాది విదేశాల నుంచి అవసరం లేకున్నా పసుపుని దిగుమతి చేసేది ఇవాల భారతీయ జనతా పార్టీ అదే స్పైస్ బోర్డ్ ని నిజామాబాద్ కి తెచ్చాది దిగుమతులని ఆపేది ఎగుమతులని నిజామాబాద్ నుంచి మొదలు పెట్టిచ్చాది పసుపు రైతుల కోసం మౌలిక సదుపాయాలు మండల స్థాయిలో పెరగాలని టైసు క్లస్టర్ స్కీము ఇచ్చాది ఇవన్నీ చేయడం వల్ల పసుపు రేటు ఇవాల పెరిగాది ఈ తోపు సురేష్ రెడ్డి అన్న తోపు చోట్పల్లిలో అందరితోటి బాపు అనిపించుకున్నది ఒకప్పుడు ఇప్పుడు వెయ్యి కేసీఆర్ దగ్గర బానిసత్వం చేస్తున్నది ఇక మన ఇంకొక ఆయన మా అయ్య తమ్ముడు మధు యాసికి ఆయన కూడా ఏదో ట్వీటో గీటో చేసిందట ఇక ఆయనకు కూడా నేను రియాక్ట్ అయితే నిజామాబాద్ ప్రజలు నిజంగా నాకు పని లేదు అనుకుంటారు కాబట్టి ఆయన లైట్ తీసుకోవచ్చు భరత్ మాతాకి జై మన పెద్ద మనిషి నిజామాబాద్ జిల్లా పెద్ద మనిషి సురేష్ రెడ్డి రాజకీయంగా బతికే ఉన్నట్టు అందరికి యాడ్ చేసింది అలా ఈయన కథ ఎత్తుందంటే దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టుంది ఈయన కథ సరే నీ భాషలో మీకే చెప్తా సురేష్ రెడ్డి గారు వినండి మీ చరిత్రహీనమైన కాంగ్రెస్ పార్టీ 1987 లో ఎటువంటి సంబంధం లేకున్నా కేరళకి స్పైస్ బోర్డ్ తీసుకుపోయి అక్కడ పెట్టాది విదేశాల నుంచి అవసరం లేకున్నా పసుపుని దిగుమతి చేసేది ఇవాల భారతీయ జనతా పార్టీ అదే స్పైస్ బోర్డ్ ని నిజామాబాద్ కి తెచ్చాది దిగుమతులని ఆపేది ఎగుమతులని నిజామాబాద్ నుంచి మొదలు పెట్టిచ్చాది పసుపు రైతుల కోసం మౌలిక సదుపాయాలు మండల స్థాయిలో పెరగాలని టైసు క్లస్టర్ స్కీము ఇచ్చాది ఇవన్నీ చేయడం వల్ల పసుపు రేటు ఇవాల పెరిగాది ఈ తోపు సురేష్ రెడ్డి అన్న తోపు చోట్పల్లిలో అందరితోటి బాపు అనిపించుకున్నది ఒకప్పుడు ఇప్పుడు వెయ్యి కేసీఆర్ దగ్గర బానిసత్వం చేస్తున్నది ఇక మన ఇంకొక ఆయన మా అయ్య తమ్ముడు మధు యాసికి ఆయన కూడా ఏదో ట్వీటో గీటో చేసిందట ఇక ఆయనకు కూడా నేను రియాక్ట్ అయితే నిజామాబాద్ ప్రజలు నిజంగా నాకు పని లేదు అనుకుంటారు కాబట్టి ఆయన లైట్ తీసుకోవచ్చు భరత్ మాతాకి జై